हेलो नमस्ते वेलकम टू फोर साइट्स एंटरटेनमेंट एपड़ेपड़ा अंटू एदुरु चूसिना बिग बॉस तेलुगु सीजन 7 एट्टकेलकु ग्रैंड लॉन्च अयिपोयिंदि। इंदुलो 14 मंदी कंटेस्टेंट्स ओक रेंज लो वाला वाला परफॉर्मेंस तो ऑडियंस नी पलकरिंचारु। इक किंग नागार्जुन तार मार तक्कर मार सांग तो एंट्री इच्चारु। మీరెంతైనా ఊహించుకోండి, కానీ మీ ఊహకు అందని సీజన్ 7 ఉల్టా పుల్టా అని చెప్పారు. ఇప్పటి వరకు మీరు చూసిన ఆట వేరు, ఇప్పుడు ఈ సీజన్లో మీరు చూడబోయే ఆట వేరన్నారు నాగ్. ఇప్పటి వరకు వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా కన్ఫర్మ్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ హౌస్లో స్పెషల్గా పవర్ అస్త్ర పేరుతో ఒక కాన్సెప్ట్ తెచ్చారు. ఒంటికన్నుతో ఉన్న ఈ లోగో బ్లూ కలర్లో మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ అస్త్ర కంటెస్టెంట్స్ని డిసైడ్ చేస్తుందని చెప్పారు నాగ్. ఈ పవర్ అస్త్రాన్ని దక్కించుకున్న వాళ్ళే హౌస్లో తమ స్థానాన్ని దక్కించుకుంటారని ట్విస్ట్ పెట్టారు. ఈ పవర్ అస్త్ర ఇచ్చే పవర్ ఏ సీజన్లో కూడా చూసి ఉండరన్నారు. ఈ హౌస్ ఈ పవర్ అస్త్రాన్ని బ్రహ్మాస్త్ర అని కూడా చెప్పారు. గెలుపు కోసం పరిగెత్తే వారికి ఈ పవర్ అస్త్ర ఒక గుర్రం లాంటిది. ఇక ఇప్పుడు నాగ్ హౌస్ మెట్స్ని పిలిచారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా జానకి కలగనలేదు సీరియల్ లీడ్ యాక్టర్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ కంటెస్టెంట్ గా యాక్టర్ శివాజీ అడుగు పెట్టాడు. శివాజీ ప్రోమో ప్లే తర్వాత నాగార్జున ఆయన్ను వేదిక పైకి పిలిచాడు. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. తన ఫస్ట్ నా ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది అన్నపూర్ణ స్టూడియోలోనే, సెకండ్ ఇన్నింగ్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే మొదలవుతోందని చెబుతూ శివాజీ ఎమోషనల్ అయ్యాడు. థర్డ్ కంటెస్టెంట్ గా సింగర్ ధామిని ఇంట్లోకి అడుగు పెట్టారు. ఫోర్త్ కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావర్ వచ్చాడు. మోడల్ గా ఆయనకు పేరుంది, తనకు తెలుగు రాదని చెప్పాడు. ఫిఫ్త్ కంటెస్టెంట్ గా శుభశ్రీ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆరవ కంటెస్టెంట్ గా మనందరికీ తెలిసిన షకీల ఇంటిలోకి అడుగు పెట్టారు. ఏడవ కంటెస్టెంట్ గా ఆట సందీప్ మంచి జోష్ తో పాటకు డాన్స్ చేస్తూ వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టాడు. రీసెంట్ గా నీతోనే డాన్స్ షో విన్నర్ గా కూడా అయ్యాడు సందీప్. ఎనిమిదవ కంటెస్టెంట్ గా కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభ శెట్టి ఇంట్లోకి అడుగు పెట్టింది. బ్లాక్ డ్రెస్ లో సందడి చేసింది. తొమ్మిదవ కంటెస్టెంట్ గా యూట్యూబర్ టేస్టీ తేజ ఎంట్రీ ఇచ్చారు. టేస్టీ తేజ ఎంట్రీ చాలా బాగుంది. వేసుకున్న కాస్ట్యూమ్ కూడా హౌస్ మెట్స్ అందరిలోకి సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. ఇక పదవ హౌస్ మెట్ గా రతిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పదకొండవ కంటెస్టెంట్ గా డాక్టర్ గౌతమ్ కృష్ణ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చాడు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన గౌతమ్ ఆకాశ వీధుల్లో మూవీలో నటించాడు. పన్నెండవ హౌస్ మెట్ గా కిరణ్ రాథోడ్ వచ్చింది. తెలుగు రాదని చెప్పడంతో మరో హౌస్ మెట్ శివాజీతో కలిసి రోజుకు 10 పదాలు నేర్చుకోమని సలహా ఇచ్చారు నాగ్. ఇక పదమూడవ హౌస్ మెట్ గా పల్లవి ప్రశాంత్ అడుగు పెట్టాడు. నాగార్జున కోసం తన పొలంలో పండిన వడ్ల బస్తాని తన పొలాల్లోని మట్టిని బహుమతిగా ఇచ్చాడు. అందుకు బదులుగా మిర్చి మొక్కను రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు నాగ్. ఆ మొక్కకు ఒక్క మిర్చి కాసినా చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. మొక్క వాడితే జరిమానా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు నాగ్. ఇక 14వ కంటెస్టెంట్ గా అమర్దీప్ చౌదరి వచ్చాడు. ఇది వాళ్ళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.